జీవాత్మలన్నీ పరమాత్మ వైపు పురోగమించే మార్గాన్ని సహజ మార్గం అని అంటారు. ఇది మానవ శరీరం మొదలుకొని భూమిని ఆకాశాన్ని చనిపోయిన వారుండే స్థానం అనగా మృత్యులోకం, ముక్తి పొందిన ఆత్మలుండే చోటును సిద్ధలోకం, ఇవన్నీ దాటుతూ ఆ అనంతుని వరకు ఉంటుంది. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ముఖ్యమైన గుర్తులు: ఆకాశాన్ని మృత్యులోకాన్ని విభజిస్తూ మధ్యలో ఉండే వైతరణి నది మరియు నల్ల సొరంగం, రంగు వాసన మరియు స్పర్శ కలిగిన ప్రాంతాలు, సూర్యులు చంద్రులు ఇతర గ్రహ గోళాలు ఇంకా నక్షత్రాలు ఉన్న సిద్ధలోకం, రోదసి చివరన మానస సరోవరం, ఆ రోదసి తర్వాత జిజ్ఞాసువులైన జీవాత్మల కడపటి గమ్యస్థానమైన బ్రహ్మలోకం అనబడే అతని నివాసం ఉంటుంది. ఇక్కడ ఆత్మ తన ఉద్గమ స్థానాన్ని కనుగొని ఆ పరమాత్మ నుండి విడిపోక ముందటి స్వస్థితిని పొందుతుంది. ముందుగా మీరు లక్షలాది సంవత్సరాల తర్వాత వచ్చే ఆ మహాప్రళయం కోసం వేచి ఉండే జనన మరణాల చక్రంలో కొనసాగదలుచుకున్నారో లేక సులభ పద్ధతుల్ని అవలంబించి జనన మరణాల వలయంలో నుంచి బయటపడదలుచుకున్నారో తేల్చుకుని ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. మీరు కనుక మొదటి పద్ధతి ఎంచుకుంటే ఈ కరపత్రాన్ని చదవటం ఆపివేయండి. మీరు వెళ్ళదలుచుకొని గ్రామపు నైసర్గిక స్వరూపం తెలుసుకోవటం వల్ల కేవలం కాలయాపన తప్ప ఉపయోగం లేదు. మీరు జన్మించి మరలా జన్మించడానికే మరణిస్తూ ఉండదలుచుకుంటే అది మీ అభిమతం. మాటి మాటికి తల్లి మలినమైన గర్భవాసాన్ని మీరు ఎంచుకుంటూ జన్మాంతరాల్లో చితిపైనే పడుకుంటూ లేక ధూళిలో సమాధి చేపడుతూ ఉండిపోదలుచుకుంటే మీరు ధ్యానం గురించి ఆలోచించకూడదు. కానీ మీరు ఈ జనన మరణాల ప్రక్రియ నుండి బయటకు రావాలని ఎంచుకున్నట్లయితే మోక్షానికి సరైన మార్గం ఏదో తెలుసుకోవాలి. ఈ పైనుంచి నేను మోక్షాన్ని ఆపేక్షించే పాఠకులనే సంబోధిస్తున్నాను అని అనుకుంటున్నాను. మోక్షానికి మీరు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన వెంటనే ధ్యాన సాధనను ఆరంభించాలి. ముందు కావాల్సిన ఆవశ్యకాలను సమకూర్చుకోకుండా అసలైన సాధన మొదలు పెట్టడం సాధ్యం కాదు. ఈలోపు ప్రాపంచిక ప్రలోభాల వైపు మీ దృష్టిని పోనీయకుండా నిలువరించడానికి ఏదో ఒక పద్ధతిలో దైవాన్ని స్మరించుకోవటం వెంటనే ఆరంభించాలి. సత్య సాధనకు మొదటి ఆవశ్యకత మీలో అంతర్నిహితమైన శక్తిని మేల్కొల్పటం. ఇందుకోసం జపం చేయటానికి మీకు కొన్ని శక్తిని నిక్షిప్తపరిచిన పదాలు అవసరమవుతాయి. మీరు కొన్ని శక్తిని నిక్షిప్తపరిచిన పదాలను ఎంచుకోవాలి. విశేషంగా ఒక మంత్రం అయితే మేలు. ఉదాహరణకి మీరు ప్రఖ్యాతమైన గాయత్రి మంత్రాన్ని ఎన్నుకోవచ్చు: ఓం భూర్భువః స్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ మంత్రం రచయిత మహర్షి విశ్వామిత్రుడు. సుమారు 4000 సంవత్సరాల పూర్వం ఈ పదాలలో శక్తిని నిక్షిప్తపరిచారు. ఈనాటికి ఆ శక్తి తరగలేదు. మంత్రం ద్వారా శక్తి నిర్మాణం చేసే పద్ధతి ఏమిటంటే, నేల మీద కూర్చుని మీ ఆశయ సాధనలో విజయం ప్రసాదించమని భగవంతునికి మౌనంగా ప్రార్థించండి. దాని తర్వాత కళ్ళు మూసుకుని గాయత్రి మంత్రోచ్చారణ మొదలుపెట్టండి. ప్రతి మంత్రోచ్చారణ తర్వాత కళ్ళు తెరిచి మీ శరీరం వైపు చూసుకోండి. ఈ పద్ధతిలోని విజ్ఞానం ఏమిటంటే, ప్రతి ఉచ్చారణ మీ పెదవులపైన శక్తి తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో కొన్నింటిని మీరు మీ ఊపిరి ద్వారా లోనికి గ్రహిస్తారు. మిగిలినవి మీ కళ్ళ నుండి వచ్చే కాంతి ద్వారా మీ శరీరం మీద ప్రసరింపబడతాయి. అయితే ఒక విషయం మాత్రం మీరు వివరంగా తెలుసుకోవాలి. ఈ పద్ధతి ద్వారా నిర్మాణమైన తరంగాలన్నింటినీ మీ శరీరం గ్రహించుకోలేదు. మొట్టమొదట ఉత్పత్తి అయిన శక్తిలో 10-20% తరంగాల వరకు గ్రహించగలుగుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు నియమానుసారం ప్రయత్నిస్తే క్రమేపీ ఉత్పత్తి అయిన 100% శక్తిని గ్రహించుకోగలుగుతారు. ఈ తరంగాలకు సూర్యశక్తిని కూడా జత చేయాలంటే ఈ జపాన్ని సూర్యోదయం నుండి మధ్యాహ్నంలోపు చేయటం సముచితం. ఈ విధంగా గ్రహింపబడిన శక్తి మీ శరీరంలో 24 గంటల వరకు మాత్రమే ఉత్తేజితమై ఉంటుంది. కాబట్టి మీ స్వయం శక్తిని జాగృతం చేయగల ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండటానికి రాబోయే 24 గంటలలోపు మళ్ళీ జపం చేయాలి. మీలో ఉన్న వాయువీ శక్తిని కనుక జాగృతం చేయగలిగితే మీకు గురువు యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది. శక్తిని ఏ మానవ శరీరం ఉత్పత్తి చేయలేదు కనుక గురు సహాయం లేకుండా మోక్షాన్ని పొందటం అసాధ్యం.
మీ శక్తికి గురువు తన శక్తిని జోడిస్తేనే ఇది సాధ్యమవుతుంది. గురువు లభించే వరకు మీరు గాయత్రి మంత్రజపం కొనసాగిస్తూ ఉంటే గురువును కలిసినప్పుడు కనీసం దీక్ష పొందగలిగే అర్హతను కలిగి ఉంటారు.